హలో గైస్, నా పేరు మహిధర్. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మెలకన్ సాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే, సో ప్లీజ్ స్టార్ట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తెలుగులో 2023లో కొన్ని పెద్ద సినిమాలు కూడా రాబోతున్నాయి. రీసెంట్గా యంగ్ హీరోస్ నుంచి వస్తున్న పాన్ ఇండియన్ మూవీస్ అని ఒక వీడియో చేశాను కదా, సో అక్కడ 2023లో తెలుగులో వస్తున్న పెద్ద సినిమాల గురించి వీడియో చేయమన్నారు. సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభాస్ గారి నుంచి అయితే చాలా సినిమాలు వస్తున్నాయి 2023లో. రెండు సినిమాలు వస్తున్నాయి. 2024 స్టార్టింగ్లో ఒక మూవీ కూడా వచ్చేస్తుంది ప్రాజెక్ట్కే. 2023లోనేమో ఆది పురుష, సలార్ అయితే వస్తున్నాయి. కాకపోతే ఇవి కంప్లీట్గా తెలుగు మూవీస్ అని అయితే చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో అయిపోయారు కాబట్టి ఆయన కంప్లీట్గా తెలుగు మూవీ తీస్తున్నారు అని చెప్పలేం. అవి మల్టీస్టార్ మూవీస్. అట్ ద సేమ్ టైం ఆది పురుష్ ఏమో కంప్లీట్గా హిందీ డైరెక్టరు, హిందీ ప్రొడ్యూసరు, మొత్తం మిగతా అంతా కూడా హిందీ సైడ్ ఉంది కాబట్టి అది హిందీ మూవీ కింద అవుతుంది మ్యాక్సిమం. అలాగే సలార్ కూడా కన్నడ డైరెక్టరు, అలాగే కన్నడ ప్రొడ్యూసర్ కాబట్టి అది కన్నడ సినిమా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ప్రభాస్ గారు ఇక్కడ పాన్ ఇండియన్ హీరో కాబట్టి అవి పాన్ ఇండియన్ మూవీస్ కిందకు వస్తాయి. బట్ తెలుగులో కూడా పెద్ద పండగే జరుగుతుంది. ఎందుకంటే తెలుగులో ప్రభాస్ గారికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, మిగతా చోట్ల ఫ్యాన్స్ ఉంటారు, కానీ తెలుగులో మాత్రం డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఈ సంవత్సరం రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నట్టే. ఒకటి ఆది పురుష్ అండ్ రెండోది సలార్. తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. అలాగే వినోదయ సీతం కూడా రిలీజ్ అవుతుంది. వినోదయ సీతమే ముందు రిలీజ్ అవుతుంది, తర్వాత హరిహర వీరమల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ గారి నుంచి పుష్ప 2 రావాలి. కాకపోతే అది ఈ సంవత్సరం ఎండింగ్కి వస్తుందా లేదంటే నెక్స్ట్ ఇయర్కి వస్తుందని చెప్పలేం. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ December 17 రిలీజ్ అయింది కదా, సో అదే డేట్కి మళ్ళీ ఇప్పుడు కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి మరి ఏ టైంకి రిలీజ్ చేస్తారు. రామ్ చరణ్ గారిది RC-15 శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అవ్వచ్చు, లేదంటే ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో రిలీజ్ అవ్వచ్చు. తర్వాత మహేష్ బాబు గారిది త్రివిక్రమ్ గారిది మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అయిపోతుంది. August 11 అని చెప్పి రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చేమో చెప్పలేం. బట్ August 11కి వచ్చేస్తే ఫ్యాన్స్ అయితే డిఫరెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ August నెలలో ఒక పెద్ద మూవీ కూడా వచ్చినట్టు అవుతుంది. ఇంకా తర్వాత నుంచి మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ తర్వాత రాజమౌళి గారితో సినిమా, అది కూడా చాలా పార్ట్స్గా తీస్తున్నానని కూడా చెప్పారు. మరి చూడాలి మరి ఫస్ట్ పార్ట్ ఎప్పటికి రిలీజ్ అవుతుందో. NTR గారు ఏమో ఈ సంవత్సరంలో ఒక్క రిలీజ్ కూడా లేదు, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లోనే డైరెక్ట్ ఒక మూవీ అయితే రిలీజ్ ఉంది. ఆ తర్వాత నుంచి మేబీ ఆ సంవత్సరంలో ఇంకొక సినిమా రావచ్చు, లేదంటే ఆ సంవత్సరంలో ఒక సినిమా వచ్చినా కొరటాల శివ గారిది ఆ నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలు ఏమైనా రావచ్చు అంతే. బట్ 2023లో మాత్రం ఒక సినిమా కూడా లేదు NTR గారిది. ఫ్రెండ్స్, ఇక నుంచి మీకు ఆన్లైన్లో దొరికే కొన్ని బెస్ట్ ఐటమ్స్ని సజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను ఎవ్రీ వీడియోలో. మీకు ఒకవేళ అవి కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాటిని మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియోలో నేను ఫస్ట్గా స్టార్ట్ చేసేదైతే MS ధోని గారికి సంబంధించిన పుస్తకం అథర్వ ది ఆరిజన్, ఏ న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల్. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పుస్తకం. అండ్ అంతేకాకుండా ఆ పుస్తకంలో ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా డిఫరెంట్గా అనిపించి మనల్ని కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్న ఫీలింగ్ని అయితే కలగజేస్తూ ఉంటాయి. సో మీరు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని కొనుక్కోవాలనుకున్నట్టయితే నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ని అయితే ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయండి. ఇంకా తర్వాత చిరంజీవి గారి బోళా శంకర్ కూడా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది. తర్వాత బాలకృష్ణ గారిది అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ కూడా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది. రవితేజ గారివి రెండు సినిమాలు ఉన్నాయి, రావణాసుర అలాగే టైగర్ నాగేశ్వరం. ఈ రెండు కూడా ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతాయి. నాగార్జున గారిది ఒక సినిమా సెట్స్ మీదకైతే వెళ్లే ఛాన్స్ అయితే ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ అయిన ప్రసన్న కుమార్ ప్రజవాడ డైరెక్షన్లో వస్తుంది ఆ మూవీ. సో అది ఈ సంవత్సరం రావచ్చని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఎక్కువ టైం తీసుకోరు కదా షూటింగ్స్కి, సో అందువలన త్వరగానే రావచ్చు. వెంకటేష్ గారిది సైంధవ్ వస్తుంది. నాని గారిది ఏమో దసరా మూవీ వస్తుంది. మిగతా వాటికి ఇప్పుడప్పుడే క్లారిటీ లేదు, మేబీ వస్తే Hit 3 ఎండింగ్ కల్లా రావచ్చు ఈ ఎండింగ్కి, లేదంటే అట్లీస్ట్ నాని 30 అయినా సరే ఈ ఎండింగ్ అయినా రావచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఈ సంవత్సరంలో చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి. విజయ్ దేవరకొండ గారిది అయితే లైనప్ బాగానే ఉంది, కాకపోతే ఖుషి సినిమా ఒకటే ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, మిగతా వాటి సంగతి ఇప్పుడైతే డౌటే. అఖిల్ గారిది ఏజెంట్ మూవీ రిలీజ్ ఉంది April 28, ఫైనల్గా దానికి ఒక రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు, ఏప్రిల్లో వచ్చేస్తుంది అది. తర్వాత అడివిశేష్ గారిది గూఢచారి 2 మూవీ అయితే రాబోతోంది. ఇది డెఫినెట్గా పాన్ ఇండియన్ వైడ్గా మంచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుండడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు. నిఖిల్ గారిది కూడా స్పై సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది. అలాగే డీజే టిల్లు Part 2 కూడా వస్తుంది, దానికోసం కూడా చాలామంది అయితే వెయిటింగ్. ఇంకా వేరే వుడ్స్ నుంచి, అంటే మన టాలీవుడ్ నుంచి కాకుండా వేరే లాంగ్వేజెస్ నుంచి తెలుగులో రిలీజ్ అయ్యే పెద్ద పెద్ద సినిమాల విషయానికి వచ్చినట్టయితే విజయ్ తలపతి లియో మూవీ రిలీజ్ అవుతుంది, రజనీకాంత్ గారిది జైలర్ మూవీ రిలీజ్ అవుతుంది, అలాగే కబ్జా మూవీ రిలీజ్ అవుతుంది కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది అది, సుదీప్ గారిది అండ్ ఉపేంద్ర గారి మూవీ అది. కాంతారా 2 కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. తర్వాత సూర్య గారి మూవీ Surya 42 రిలీజ్ అవుతుంది, తర్వాత PS 2 రిలీజ్ అవుతుంది. కమల్ హాసన్ గారిది Bharati 2 మూవీ అయితే వస్తుంది, అది కూడా ఈ సంవత్సరమే వస్తుంది మ్యాక్సిమం, జూలైలో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయంటున్నారు. కానీ ఒక డైరెక్టర్ ప్యారలల్గా రెండు సినిమాలు తీయడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన, ఎందుకంటే దీని డైరెక్టర్ కూడా శంకర్ గారే కాబట్టి.
సో వీళ్ళందరూ లైనప్లో ఇంకా చాలా సినిమాలు అయితే ఉన్నాయి అండ్ వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా మూవీస్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే వీటికి కొంచెం హైప్ ఎక్కువ ఉంది, కొంచెం హెవీగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ సినిమాల్లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు వెయిట్ చేస్తున్న సినిమా ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దర్శక దిస్ ఇస్ ద వీడియో, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, నా ఫర్దర్ డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాక సబ్స్క్రైబ్ చేసుకుంటే, సో ప్లీజ్ టేట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బై బై. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎక్స్ట్రా మనీని సంపాదించాలనుకుంటారా, మీకు ఆల్రెడీ వస్తున్న అమౌంట్ కాకుండా ఇంకా బోనస్ అమౌంట్ మీ లైఫ్లోకి వస్తే బాగుందనుకుంటున్నారా, అయితే మీకున్న బెస్ట్ వే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలామంది చాలా అమౌంట్ సంపాదించారు. మీరు కూడా అలా సంపాదించాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్ స్టాక్స్ ఇస్ ద బెస్ట్ కంపెనీస్. ఆ రెండు కంపెనీస్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి మీద క్లిక్ చేసి ఆ రెండింటిలోని డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వెంటనే మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ ఆ రెండింటిలోని కూడా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. సో ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటారో ఇమీడియట్గా ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే స్పేస్ గురించి కానీ, మిస్టరీస్ గురించి కానీ, హారర్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూడాలనుకుంటే నా సెకండ్ ఛానల్ అయిన మహిధర్ మిస్టరీస్లో నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఛానల్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి కూడా వీలైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.